హలో అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏ లెటర్ వాళ్ళకి అంటే ఏ లెటర్తో నేమ్స్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది చాలామంది కొన్ని కొన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి ఏ పక్కన ఏ ఉంటే ఏ పక్కన ఎస్ ఉంటే అలా కూడా చెప్పమని అడుగుతున్నారు అవి అన్నది ఇన్ డిటెయిల్ మీ పర్సనల్ హారస్కోప్ చూసినప్పుడు ఇన్ డిటెయిల్ వస్తాయి ఇప్పుడు జనరల్గా ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళంటే అరవింద్ కానీ అట్లా అశోక్ అరవింద్ తర్వాత అరవింద ఇలా అనమాట ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎలా ఉండబోతుంది సో అది మనం తెలుసుకుందాం టూ థౌజండ్ ట్వంటీ వన్ మొదట ఏ లెటర్ అంటేనే వాళ్ళలో ఒక టైప్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ కనిపిస్తాయి ప్రౌడ్ కనిపిస్తుంది ఎక్కువగా ప్రౌడ్ ఎందుకు వస్తుంది బికాస్ ఆఫ్ దే ఆర్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ నాలెడ్జ్ నాలెడ్జ్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు కాబట్టి ఏ విషయాన్నైనా అంటే వాళ్ళకి తెలిసిన విషయం అనుకోండి చాలా గట్టిగా చెప్తారు అండ్ మనసులో అన్ని విషయాల పట్ల అవగాహన ఉండటం వల్ల ప్రౌడ్గా ఉంటారు ఎక్కువ శాతం అండ్ ఏ లెటర్లో నేను మోస్ట్ మోస్ట్ అబ్జర్వ్ చేసిన వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ ఎక్కువ ఏ లెటర్లో అండ్ ఒక యాటిట్యూడ్తో ఉంటారని మనం చెప్పుకోవచ్చు యాటిట్యూడ్ అనేది పాజిటివ్వే ఎందుకంటే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అండ్ వాళ్ళు తీసుకునే డిసిషన్స్ మీద వాళ్ళ డిసిషన్స్ ప్రిన్సిపల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ అలాగా ఉండే అవకాశం ఏ లెటర్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కొంచెం ఎక్కువ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు బట్ మాట్లాడతారు వాళ్ళకి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే ఎక్కువ మాట్లాడతారు అవతల టాపిక్ ఇంట్రెస్టింగ్ లేదు అంటే చాలా తక్కువ మాట్లాడతారు ఏ లెటర్ వాళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా మోస్ట్లీ ఏ లెటర్లో ఉన్న వాళ్ళకి బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ మామూలుగా జాబ్స్లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళు ఎంతసేపు కూడా బిజినెస్ గురించి ఎక్కువ థింక్ చేస్తూ ఉంటారు కొంతమంది స్పెక్యులేషన్ గురించి థింక్ చేస్తారు కొంతమంది జనరల్గానే బిజినెస్ ఏదైనా చేస్తే బాగుంటుంది అన్న దీంతో ఏ లెటర్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు మోస్ట్లీ చెప్పాను కదా వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇండివిజ్యువల్ అనమాట వాళ్ళు ఎక్కడ పెరిగినా ఎలా ఉన్నా చదువుకున్న వాళ్ళైనా చదువుకోలేని వాళ్ళైనా ఏ లెటర్లో ఇండివిజువాలిటీ మనకి చాలా ఎక్కువ కనిపిస్తుంది అంటే ఇతరుల మీద డిపెండ్ అవ్వడం అనేది ఏ లెటర్ చాలా తక్కువ ఒక స్టేజ్లో ఇతరుల నుంచి సాయాన్ని కూడా తక్కువగా తీసుకుంటారని చెప్పొచ్చు చిన్న చిన్న సాయాలు తీసుకుంటారు కానీ మేజర్ అన్నీ కూడా వాళ్ళే చేసేసుకోవాలి లైఫ్లో వాళ్ళే ఒకరికి రోల్ మోడల్గా ఉండాలి అనే థాట్స్ మనకి ఏ లెటర్లో ఎక్కువ కనిపిస్తాయనమాట మరి ఇన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఇన్ని ఇండివిజువల్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఇంత పాజిటివ్గా థింకింగ్లో ఉన్న ఏ లెటర్ వాళ్ళకి టూ ట్వంటీ వన్ ఎలా ఉంటుంది అంటే మంచి ఇయర్ అని చెప్పొచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్లు పెండింగ్లో ఉన్న పనులు ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కొన్ని మెటీరియలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇయర్ అనేది మోస్ట్లీ వెరీ గుడ్ ఫర్ ద బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఏ లెటర్లో ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ విల్ గివ్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీస్ అని మనం చెప్పుకోవచ్చు అండ్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనేది మ్యాక్సిమం హైక్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అండ్ ఎవరైతే న్యూ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో మీ ప్రయత్నం అనేది కొనసాగించండి యూ విల్ హియర్ గుడ్ న్యూస్ అండ్ గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్న వాళ్ళు గ్రూప్స్ రాస్తున్న వాళ్ళకి కూడా ఇయర్ పాజిటివ్ వేలా ఇవన్నీ లక్షణాలు బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకు మాత్రమే అంటే ఒకటండి ఏదో ఒక మూల ఇన్ని పాజిటివ్ క్వాలిటీస్ లెటర్స్ గురించి చెప్తున్నా కొంతమంది నెగిటివ్ వ్యక్తులు కూడా ఉంటారు కదా ఉండకుండా ఉండరు అంటే వాళ్ళ మీద ఏ లెటర్ ప్రభావం లేదా అని మీరు అడగవచ్చు ఏ లెటర్ ప్రభావం ఉన్నా కానీ వాళ్ళ వాళ్ళ జాతకాలు ఇతర గ్రహాల ప్రభావం వాళ్ళ మీద ఉంటే ఒక్కోసారి నెగిటివ్గా ఉంటారు పూర్తిగా అంటే చెప్పాను కదా వాళ్ళలో ఒక ప్రౌడు ఇది అది ఎక్కువైపోయింది అనుకోండి వాళ్ళ నెగిటివ్ వ్యక్తులు అనమాట అటువంటి వాళ్ళకి ఏది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్లకుండా కొంచెం మ్యారేజ్ అయి ఉంటే మీ వైఫ్ చెప్పే సజెషన్స్ని ఏ లెటర్ వాళ్ళు ఫాలో చేస్తే మంచిది మీకే అన్నీ తెలుసు అఫ్ కోర్స్ కానీ అన్ని సందర్భాల్లో అది పనిచేయదు కదా మీ వైఫ్ కానీ లేకపోతే మీ మదర్ కానీ మీ సిస్టర్ అన్మ్యారీడ్ అనుకోండి సిస్టర్స్ చెప్పేది కానీ మదర్ చెప్పేది కానీ కొంచెం వినిపించుకోండి ఇయర్ డెఫినెట్గా గైడెన్స్ ఇంకా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఏ లెటర్లో మోస్ట్లీ చెప్పాను కదా చిన్నప్పటి నుంచి ఇండివిజువాలిటీ చాలా ఎక్కువ ఎప్పుడెప్పుడు నాకు స్వాతంత్రం వస్తుంది లైక్ ఫైనాన్షియల్ కానీ ఏదైనా వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఆ టైం వచ్చేస్తే చాలు ఇక ఫుల్ ఆఫ్ ఎనర్జీతో లైఫ్లో ఉంటారు ఎప్పుడు రోల్ మోడల్గా ఉండాలని ప్రయత్నం చేస్తారు ఒకరికి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అలా కనిపిస్తారనమాట మనకి చాలా సెల్ఫ్ మోటివేటెడ్ తర్వాత వాళ్ళ యొక్క టిప్స్ కానీ ఏమి కానీ ఇతరులకు ఎక్కువగా చెప్పరు ఎందుకంటే ఎదుటి ఎదుటి వాళ్ళకి టిప్స్ తెలిసిపోతే వీళ్ళని బీటౌట్ చేసేస్తారు కదా అలా కూడా ఉంటుంది బట్ అడిగితే మాత్రం వాళ్ళతో కూర్చొని ఒక గంట మాట్లాడండి మీరు ఓపెన్ అయిపోతారు మొన్న మొత్తం టిప్స్ చెప్పేస్తారు చెప్పేస్తారనమాట మీకు అది మనం మాటల్లో పెడితేనే అదర్వైజ్ జనరల్గా దే ఆర్ వెరీ క్వైట్ అండ్ అబ్జర్వ్ ద ఆల్ థింగ్స్ అట్ యువర్ అట్ దేర్ సరౌండింగ్ కూర్చొని కామ్గా సరౌండింగ్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేయనట్టే ఉంటారు కానీ అన్నీ అబ్జర్వ్ చేస్తారు మోస్ట్లీ ఏ లెటర్ వాళ్ళు నాలెడ్జ్ని ఎక్కువ క్యాప్చర్ చేస్తూ ఉంటారనమాట ఓకే టూ థౌజండ్ ట్వంటీ వన్ పాజిటివే అని చెప్పా మరి పర్సంటేజ్ చెప్పలేదు కదా ఎంత పర్సంటేజ్ అంటే వీళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సంటేజ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫేవరబుల్లో ఉంది కాబట్టి ఇంజనీరింగ్లో టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఫేవరబుల్ బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫేవరబుల్గా ఉంది అండ్ మార్కెటింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఫేవరబుల్ మెయిన్లీ బిజినెస్ పీపుల్కి అండ్ జాబ్స్లో కూడా హైక్స్ వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి కాబట్టి ఇయర్ని మాక్సిమం పాజిటివ్ వేలో ఆలోచించి మంచి అవకాశాలు ఏమైనా వస్తే మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోండి ఏ లెటర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇయర్లో ఏ మంత్స్ మీకు ఎక్కువ ఫేవర్ చేస్తాయి కూడా తెలుసుకుందాం ఏ లెటర్ వారికి యూజువల్లీ ఏప్రిల్ మంత్ ఇస్ వెరీ ఫేవరబుల్ అండ్ మార్చ్ మంత్ ఏప్రిల్ మంత్ జూన్ మంత్ సెప్టెంబర్ ఆగస్ట్ జూలై డిసెంబర్ ఈ మంత్స్ అన్నీ కూడా ఏ లెటర్కి పాజిటివ్గా ఉంటాయి కాబట్టి ఈ మంత్స్లో వచ్చే ఆపర్చునిటీస్ కానీ ఆర్ ఎనీథింగ్ మీకు ఫేవరబుల్గా ఉంటాయి అండ్ కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి ఇయర్లో అవన్నీ కూడా మీకు అనుగుణంగా మార్చుకొని ఎప్పుడు ధైర్యంగా ఉంటారు కదా మీరు స్టెప్ వేయకండి ధైర్యంగా ముందు అడుగు వేయండి విద్యార్థులు కానీ ఎవరైనా ధైర్యంగా మంచి చక్కగా మీరు వేసే అడుగు మంచిది కరెక్ట్ అయినది అని మీకు అనిపిస్తే డెఫినెట్గా ముందుకెళ్ళిపోండి ఇయర్లో